నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. శ్రీకృష్ణ మందిరంలో ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు. దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ దివ్యహయగ్రీవాచార్యులు. నంద్యాలలో లయన్స్ క్లబ్ రీజనల్ గెట్ టుగెదర్ మీటింగ్. కుటుంబ సమస్యల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించవచ్చన్న ఎస్ఐ కల్పన. శస్త్రచికిత్సలలో అనస్థీషియా వైద్యులు కీలక పాత్ర వహిస్తారని డాక్టర్ రవికృష్ణ తెలిపారు. అక్టోబర్ 16న ప్రపంచ అనస్థీషియా సందర్భంగా ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియాలజిస్ట్ జాతీయ సంఘం అనుబంధ నంద్యాల నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక మధుమణి నర్సింగ్ హోమ్ నందు ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవం నిర్వహించడం జరిగింది. శస్త్రచికిత్సలలో అత్యవసర చికిత్సలలో అనస్థీషియా వైద్యుల పాత్ర గురించి తెలియజేసే కరపత్రాలను వైద్యులు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనస్థీషియా వైద్యుల సంఘం ప్రతినిధులు ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు ఎలక్ట్ డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ 1846లో మాటన్ మహాశయుడు ఈథెన్ను ఉపయోగించి నొప్పి తెలియకుండా శస్త్రచికిత్సలు చేశారని తెలిపారు. అనస్థీషియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు శస్త్రచికిత్సల పరిధిని విస్తృతం కావడానికి వినూత్న శస్త్రచికిత్సల ప్రక్రియలకు నాంది పలికిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మధుసూదన్ రెడ్డి, నాగరాజారెడ్డి, శేషఫణి, మెహబూబ్ బాషా పాల్గొన్నారు. డాక్టర్ రవికృష్ణ అనస్థీషియా వైద్యుల గురించి వ్రాసిన కవితా గానం అందరినీ ఆకట్టుకున్నది. అక్టోబర్ 16 ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవాన్ని నిర్వహించుకుంటారు. 1846 సంవత్సరంలో అమెరికాలోని మాసాచుసెట్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దంత శస్త్రచికిత్స కోసం మార్టిన్ అనే మహాశయుడు ఈథర్ను వినియోగించి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించిన రోజు అక్టోబర్ 16. ఆ రోజు నుండి ఈ రోజుని ప్రపంచ అనస్థీషియా దినోత్సవంగా గత 160 సంవత్సరాలుగా నిర్వహిస్తూనే వస్తున్నారు. ముఖ్యంగా ఈ అనస్థీషియా రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు రావడం పేషెంట్కు మెదడు, గుండె, కాలేయము, కిడ్నీలు ఇటువంటి అనేక రకాలైనటువంటి ఆపరేషన్లు నొప్పి తెలియకుండా చేయడానికి, అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఆపరేషన్లు పూర్తి చేసుకొని బయటికి రావడానికి ఈ అనస్థీషియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులే కారణమని ప్రజలందరూ గుర్తించాలి. శస్త్రచికిత్సల్లో ఆపరేషన్ చేసే డాక్టర్ది ఒక పాత్ర అయితే, ఆపరేషన్ చేసినంతసేపు రోగి యొక్క అన్ని విభాగాలను, నాడి, గుండె ఇవన్నీ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ అనస్థీషియా ఇచ్చిన తర్వాత నొప్పి తెలియకుండా ఆ శస్త్రచికిత్సలన్నీ విజయవంతంగా పూర్తయి మళ్ళీ తిరిగి మత్తు నుండి బయటికి తీసుకొని వచ్చి సురక్షితంగా పోస్ట్ ఆపరేటివ్ వార్డు చేర్చేంత వరకు అనస్థీషియా వైద్యులు కీలకమైన పాత్ర వహిస్తున్నారు. అనస్థీషియా రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులే శస్త్రచికిత్సలకు మూల కారణం అనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఈరోజు గుండె ఆపరేషన్లు జరుగుతున్నాయి, గుండె కొట్టుకునే ఆపరేషన్లు, కొట్టుకుంటున్న సమయంలో ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగాలంటే అనస్థీషియా వైద్యుని పాత్ర అత్యంత కీలకమైనటువంటిది. అయితే ఈ అనస్థీషియా వైద్యులు ఆపరేషన్ థియేటర్లలోనే ఉండడం వల్ల ప్రజలకు వీరి గురించినటువంటి అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మీరు శస్త్రచికిత్సను ఎవరి దగ్గర చేయించుకోవాలని అనుకుంటారో అదేవిధంగా మీకు అనస్థీషియా వైద్యుడు కూడా ఆపరేషన్ ముందు మిమ్మల్ని అందరినీ కూడా రోగిని పరీక్షించి అతని స్థితిగతులను గమనించి అతని గుండె, ఊపిరితిత్తులు ఇవన్నీ కూడా ఏ విధంగా పనిచేస్తున్నాయో గమనించుకొని దానికి అనుగుణమైనటువంటి అనస్థీషియాని ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ అనస్థీషియాలో కూడా అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. లోకల్ అనస్థీషియా అంటే ఆపరేషన్ చేసే భాగంలోనే అనస్థీషియా ఇవ్వడం, లేదా జనరల్ అనస్థీషియా మొత్తం శరీరానికంతా కూడా అనస్థీషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా మనం ఉదర పైభాగంలో చేసే ఆపరేషన్లన్నిటికీ కూడా మొత్తం జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. నా ఉదరం కింది నుండి మోక కడుపు కింది భాగానికి ఆపరేషన్లు చేయడానికి వెన్నెముక ద్వారా కూడా ఇంజెక్షన్ ఇచ్చి స్పైనల్ అనస్థీషియా ద్వారా కూడా ఆపరేషన్లు జరుగుతాయి. ఏదేమైనప్పటికీ అనస్థీషియా వైద్యుడు లేకుండా ఆపరేషన్ చేయడం అనేది రోగికి అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అనేది ప్రజలందరూ గుర్తించాలి. ప్రపంచ అనస్థీషియా దినోత్సవం సందర్భంగా మత్తు వైద్యుని గురించి ఒక కవిత. మత్తు వైద్యుడు అతడొక ముసుగు వీరుడు.
అందరిని మత్తు మహా సముద్రంలో ముంచేస్తాడు. మత్తులో ముంచి మేలు చేస్తాడు. అవసరమైతే క్షణాల్లో ఊపిరి ఆపేస్తాడు. మరుక్షణం సరికొత్త ఊపిరి లూదుతాడు. అతడక అపరబ్రహ్మ. అర్ధరాత్రైనా అపరాత్రైనా అర్ధరాత్రైనా అపరాత్రైనా అవసరమైన చోట తలచుకున్న మరుక్షణం గజేంద్రుని రక్షించిన విష్ణుమూర్తిలా అలా హఠాత్తుగా ప్రత్యక్షమవుతాడు. ఆపద నుండి ఆదుకుని మరుక్షణం మాయమవుతాడు. అరక్షణంలో ఇంకో చోట ఆత్మ బంధువులా దర్శనమిస్తాడు. ఇందుగలడందు లేడని సందేహం వలదు. అతడు ఒక సర్వోపగతుడు. ఇవాళ అక్టోబర్ 16th వరల్డ్ అనస్థీష డే సందర్భంగా నంద్యాలలో అనస్థీష మేము అనస్థీష తరపున అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే మాకు సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి సహకరించిన అన్ని నర్సింగ్ వాళ్ళకి కూడా మా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు. ప్రపంచ అనస్థీష దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం కల్పించడానికి 16th పాంప్లెట్ ఆవిష్కరించడం జరిగింది. దీనిలో ముఖ్యంగా మా ప్రెసిడెంట్ సార్ గారు డాక్టర్ రవికృష్ణ సార్ గారు, వైస్ ప్రెసిడెంట్ సార్ శేషపన్ సార్ గారు, స్టేట్ మెంబర్ అయినటువంటి మదసన్ సార్ గారు, ట్రెజరర్ అయినటువంటి మహబూబ్ గారు పాల్గొంటున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనస్థీష అంటే మత్తు వైద్యుడే కాదు, ఇప్పుడు మత్తు ఆపరేషన్ థియేటర్ బయట కూడా అనస్థీషియా మత్తు వైద్యుని యొక్క ప్రాముఖ్యత తెలుస్తుంది. ముఖ్యంగా క్రిటికల్ కేర్ ఫిజిషియన్ కానీ, పెయిన్ ఫిజిషియన్ కానీ, ప్యాలేటివ్ ఫిజిషియన్ కానీ ఇంకా ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. ఎమర్జెన్సీలో క్రిటికల్ కేర్ ఫిజిషియన్ యొక్క ఆవశ్యకత కరోనా సమయంలో అత్యంత ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. సో దీని అవగాహన ప్రజలు నంద్యాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అక్టోబర్ 16th వరల్డ్ అనస్థీషియా డే సందర్భంగా అనస్థీషియాలజిస్ట్ సర్వీసెస్ ప్రజలందరూ ఉపయోగించుకొని సుఖశాంతులతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. వరల్డ్ అనస్థీషియా డే అక్టోబర్ 16th సందర్భంగా అనస్థీషియా వైద్యులందరికీ, దేశము మరియు రాష్ట్రంలో ఉండే అందరి వైద్యులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అనస్థీషియా సర్వీసెస్ ఇంతకుముందు ఎవరికి తెలిసేవి కాదు, రాను దీని అవగాహన పెరిగింది. సర్జరీ చేసే వాళ్ళ ప్రాముఖ్యత ఎంతుందో దానికి ఈక్వల్ ప్రాముఖ్యత అనస్థీషియా వైద్యులది ఉంది. ఇద్దరు అన్నీ వాళ్ళ విధుల్లో సక్రమంగా పూర్తి చేస్తే తప్ప సర్జరీ సక్సెస్ఫుల్గా బయటికి రాదన్న విషయం ప్రజల్లో బాగా తెలిసింది. అందుకు మేమందరం సంతోషిస్తున్నాము. నందాన పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో భాను సప్తమి రోజున గీతా జయంతిని పురస్కరించుకొని బచ్చు తిరుపాలయ శ్రేష్ఠి జ్ఞాపకార్థం చిన్నారులకు భగవద్గీత ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం మందిరంలో డాక్టర్ దివ్యహైగ్రీవాచార్యులు భగవద్గీత పారాయణం నిర్వహించి చిన్నారులకు శిక్షణ అందించారు. డిసెంబర్ 3 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దివ్యహైగ్రీవాచార్యులు మాట్లాడుతూ చిన్నారులు జ్ఞాన మార్గం వైపు ప్రయాణించేందుకు తల్లిదండ్రులు భగవద్గీత తరగతులకు తీసుకుని రావాలని కోరారు. చిన్నారులు భగవద్గీత అభ్యాసన అలవర్చుకోవడం ద్వారా స్పష్టంగా ఉచ్చారణ, విద్యాభివృద్ధి, మేధస్సు వృద్ధి చెందుతుందన్నారు. చిన్నారులను సన్మార్గంలో నడిపించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో చంద్రుడు, సూర్యనారాయణ, రవి, ఓబులేసు, రామ్మోహన్, లక్ష్మి, అనురాధ, సుబ్బులు తదితరులు పాల్గొన్నారు. తెలిపేటువంటి చక్కటి కార్యక్రమం ఈ 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయం నేర్చుకున్నారనుకోండి, మీకు తెలియకుండానే మీరు మార్పు వస్తుంది. నేను చెప్పినట్టు ముందు శ్లోకం చదువుకోండి, తర్వాత వచ్చి నేను భావజ్యోత కావాలి. కృష్ణం కమలపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం. నంద్యాల పద్మావతి నగరంలో ఉండేటువంటి కృష్ణ మందిరంలో ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భానుసప్తమి రోజున చిన్నపిల్లలకు భగవద్గీత శిక్షణా తరగతులు అనేటువంటి కార్యక్రమం ప్రారంభించడం చాలా ముదావహమైనటువంటి విషయం. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా నేర్చుకోవడానికి వీలుగా
పెద్దవాళ్లకు చిన్నపిల్లలకు కూడా సమయాన్ని విడివిడిగా కేటాయించి ఈ కార్యక్రమానికి పూనుకోవటం చాలా ముదావహమైనటువంటి విషయం. ఈ సత్కార్యక్రమానికి బచ్చు తిరుపాలయ శ్రేష్ఠిగా చక్కటి వ్యాపార ధర్మం కలిగి ధర్మ కార్యక్రమంలో సంచరించినటువంటి వారు, వారి యొక్క జ్ఞాపకార్థం ఈ సత్కార్యక్రమాన్ని వారు చేయటం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ కార్యక్రమంలో నంద్యాలలో ఉండేటువంటి తమ యొక్క పిల్లల్ని ఈ జ్ఞాన మార్గం వైపు ప్రయాణించి వాళ్లకు చక్కగా స్పష్టంగా మాట్లాడాలి, భగవద్గీత నేర్చుకోవాలి అనేటువంటి తలపు ఉండేటువంటి తల్లిదండ్రులంతా కూడాను దీంట్లో భాగస్వామ్యంగా మారి మీ పిల్లల యొక్క విద్యాభివృద్ధులకు, అదేవిధంగా వారి యొక్క మేధస్సు వృద్ధికి కూడా ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా సాధ్యమైనంత వరకు కూడా ఇక్కడికి పంపించి సన్మార్గ ప్రవృత్తిలో వారు ఉండి మిమ్మల్ని సన్మార్గంగా చక్కగా చూడటానికి సహకరించగలిగినటువంటిది ఈ కార్యక్రమం. కాబట్టి విశేషంగా నిర్వహిస్తున్నటువంటి చంద్రుడు గారు, సూర్యనారాయణ గారు, ఇటువంటి వాళ్ళంతా కూడా నిజంగా కృష్ణ ప్రశంసనీయులు, కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేద్దాం. యామన్మంది ప్రజలు నంద్యాల ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉచితమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొని కృష్ణుని యొక్క దివ్యానుగ్రహం పొందగలరు. ఓం తత్సత్. నందాల పట్టణం సంజీవనగర్ లోని సూరజ్ హోటల్ నందు ఆదివారం లయన్స్ క్లబ్ రీజనల్ గెట్ టుగెదర్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ కసెట్టి చంద్రశేఖర్ సభ్యులు హాజరయ్యారు. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక అమలు, కార్యక్రమాల రూపకల్పన అనే తదితర అంశాలపై సమావేశంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో భవిష్యత్లో చేపట్టనున్న కార్యక్రమాల రూపకల్పన అమలు నిర్వహణ గురించి చర్చించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. అనంతరం ఉత్తమ సేవలు అందించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులను సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు చంద్రమోహన్ ప్రసాద్, ట్రెజరర్ రత్న, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ గెలివి సహదేవుడు, బింగుమల్ల శ్యామ్, పెసల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 1968 నుండి ఇది ఒక బిందులాగా స్టార్ట్ అయి ఈ రోజు మందికి సేవ చేస్తున్నా అంటే ఇది ఏ విధంగా ఈరోజు నంద్యాలలో రీజన్ గెట్ టుగెదర్ లయన్స్ క్లబ్ అంతర్జాతీయ సేవా సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లాల నుండి 13 క్లబ్ల యొక్క ప్రతినిధులు వారి విద్య విధానాలను కూడా తెలియజేయడం కోసం కూడా నంద్యాల హోటల్ సూరజ్ నుండి కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాల గురించి అలాగే వారి విధి విధానాల గురించి కూడా ఈరోజు కార్యక్రమంగా ముఖ్య అతిథులుగా కర్నూలు పాస్ట్ డిస్టిక్ గవర్నర్టువంటి నాగేశ్వరరావు గారు, అలాగే పాస్ట్ మల్టిపుల్ చైర్మన్ ఏవర్ ప్రసాద్ గారు, అలాగే ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ జి రవికృష్ణ గారు, గెలివి సదేరుడు గారు, భవనాశి నాగమేష్ గారు, అలాగే భవరిశెట్టి శ్రీకాంత్ గారు, రవిప్రకాష్ గారు, అలాగే పెసల శ్రీకాంత్ గారు కూడా ఈ సెమినార్లో పాల్గొని 13 క్లబ్ల యొక్క అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులకు వాళ్ళ యొక్క విధి విధానాల గురించి కూడా శిక్షణా కార్యక్రమంగా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. సో మా గవర్నర్ చంద్రప్రకాశ్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సభాపూర్వకంగా తెలియజేస్తున్నారు. లయన్స్ క్లబ్లో ప్రాంతీయ చైర్మన్ కసెటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 13 క్లబ్లు పనిచేస్తున్నాయి. ఈ 13 క్లబ్ల్లో ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులకు ఈరోజు శిక్షణా కార్యక్రమంలాగా నిర్వహించడం జరిగింది. వారి యొక్క బాధ్యతలు, విధి విధానాలు, అదేవిధంగా కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలను ఏ విధంగా రూపకల్పన చేసుకోవాలి, అమలు చేసుకోవాలి, అదేవిధంగా అంతర్జాతీయ లయన్స్ క్లబ్లో ఉన్నటువంటి కార్యక్రమాల గురించి, ప్రోగ్రామ్స్ గురించి వారందరికీ కూడా వివరించడం జరిగింది. దీని ద్వారా ఆయా క్లబ్లు అంటే దాదాపు 19 ఊళ్ళల్లో
ఈ సేవా కార్యక్రమాలు ప్రజలకు విస్తృతంగా చేరాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కసెంటి చంద్రశేఖర్ గారు ఈ దీన్ని విజయవంతం చేసినటువంటి నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులందరికీ కసెంటి చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కుటుంబ సమస్యలు కలహాల వల్ల సంతోషంగా ఉండే కుటుంబాలు చిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎస్ఐ కల్పన మాట్లాడుతూ నంద్యాల జిల్లా పరిధిలో కుటుంబంలో తలెత్తిన పలు సమస్యల వల్ల తగాదాలు గొడవలు చేస్తూ సంతోషంగా ఉండాల్సిన వారు చిన్నాభిన్నం కాకుండా ఉండేందుకు కౌన్సిలింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పటికీ 4 పిటిషన్లకు గాను రెండింటిని పరిష్కరించి రాజీ చేయడం జరిగిందన్నారు. ఎవరైనా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు సమస్యలను నేరుగానైనా లేదా సమీప పోలీస్ స్టేషన్ల ద్వారా పిటిషన్లను అందించవచ్చన్నారు. ఈరోజు మొత్తం 4 పిటిషన్స్కి ఫ్యామిలీ కౌన్సిలింగ్ జరుగుతుందండి. మొత్తం ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్ ఆధ్వర్యంలో ఎస్ఐ గారు డిఎస్పి గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇదంతా. ఇప్పటివరకు 2 కౌన్సిలింగ్ చేశాము, దానిలో ఇద్దరు రాజీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఫర్దర్గా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లమ్స్ అది ఎక్కడ వస్తున్నాయంటే తల్లిదండ్రుల దగ్గర, ప్లస్ వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఈ కాలంలో పిల్లలు కొన్ని ఫ్రీడమ్ కోరుకుంటున్నారు దానివల్ల, ప్లస్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు అత్తమామలు కానీ వాళ్ళ గ్రూప్లోనే ఉండాలని పోవడము, చిన్న చిన్న ఇష్యూస్ ఎంత ఇగోల వలన ఇలా జరుగుతూ ఉన్నాయి. ప్రతిదానికి కేసులు 498లో కేసులు దానికి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. దీంట్లో 3 వాయిదాల వరకు కౌన్సిలింగ్ ఇస్తాము. 3 వాయిదాలు కూడా వాళ్ళు రాజీ కాకపోతే ఫర్దర్గా లీగల్గా ప్రొసీడ్ అవ్వమని చెప్తామన్నమాట. 3 వాయిదాల వరకు మేము ఓపిక్గా వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ కావాలో ఇద్దరిని కలిసి కూర్చోబెట్టుకొని వాళ్ళని మాట్లాడించుకుని వాళ్ళ ద్వారా వచ్చే స్టేట్మెంట్స్ ఏదైనా రాసి వాళ్ళ లేదంటే వాళ్ళకి ఏం కావాలి వాళ్ళ దగ్గర నుంచి ఎదురుగా కూర్చోబెట్టి వాళ్ళ తల్లిదండ్రుల సమక్షంలోనే పరిష్కరించడం జరుగుతుందన్నమాట. మొత్తం ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్స్తో సహా అందరూ కూర్చొని వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుంది ఇదంతా కూడా. వాళ్ళు ఒప్పుకుంటేనే ఫర్దర్గా వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళడానికి ఓకే అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఇంకా వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం ఎవరైనా అర్జీ ఎవరైనా ఉంటే జిల్లా మొత్తంలో ఎక్కడి నుంచి అయినా మేము ఫిర్యాదు తీసుకుంటాము. వాళ్ళు డైరెక్ట్గా జనరల్గా వచ్చినా కానీ ఓకే, స్టేషన్ నుంచి వచ్చినా కూడా ఎలాంటి వేలో వచ్చినా కూడా మేము యాక్సెప్ట్ చేస్తాము, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఘనంగా ప్రపంచ అనస్థీషియా దినోత్సవం. శ్రీకృష్ణ మందిరంలో ఉచిత భగవద్గీత శిక్షణ తరగతులు దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చిన డాక్టర్ దివ్యహయగ్రీవాచార్యులు. నంద్యాలలో లయన్స్ క్లబ్ రీజనల్ గెట్ టుగెదర్ మీటింగ్. కుటుంబ సమస్యల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించవచ్చన్న ఎస్ఐ కల్పన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.